బిస్మిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. ప్రియ వీక్షకులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం సత్యప్రియులకు ప్రేమతో. ప్రియ వీక్షకులారా, మనిషి సహజంగా సత్యాన్వేషి, సత్యాభిమాని. సత్యం వస్తుత సర్వకాలికం, సర్వజనీనం. సత్యం సర్వార్థ సాధనం, సర్వార్థ యోజనం కూడా. ఆసత్యం మీద అపోహల మబ్బుతరులు కమ్ముకున్నప్పుడు, అపార్థాల దట్టమైన చీకట్లు అలుముకున్నప్పుడు, సత్యం కానని మనిషి జీవితం అర్ధరహితం, గమ్యశూన్యం. సత్యకాంతిలో తమ జీవితాలను ధన్యం చేసుకోగోరి సత్యప్రియులకు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గమని చెప్పిన సత్య ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం యేసు వారిని ప్రాణాధికంగా అభిమానించే సోదరులందరికీ ప్రేమతో ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నాం. ప్రియ వీక్షకులారా, దైవ ప్రవక్త హజరత్ ఈసా అలైహిస్సలాం యేసు వారిని ప్రపంచవ్యాప్తంగా విశ్వసించే రెండు మతవర్గాలున్నాయి. అందులో ఒకటి క్రైస్తవ సహోదరులైతే, రెండవది ముస్లిం సమాజం. ముస్లిం సమాజం యేసు వారిని, ఈసా అలైహిస్సలాం వారిని విశ్వసిస్తుందని, ఆయన్ను సత్యప్రవక్తగా నమ్ముతుందని, ఆయన్ను అభిమానిస్తుందని స్వయంగా క్రైస్తవ సమాజంలోని అనేక మంది క్రైస్తవ సహోదరులకు తెలియదు. అయితే ఇదే యథార్థం. వాటిలోని కొన్నిటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రథమంగా, ప్రపంచ ఏ మూలనైనా సరే నివసించే ఒక ముస్లిం సత్యప్రవక్త అయిన యేసు వారిని, ఈసా అలైహిస్సలాం వారిని విశ్వసించనంత వరకు అతను పరిపూర్ణ విశ్వాసి కాజాలడు. ఖురాన్లో ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు. కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులి,
నిజదైవమైన అల్లాహ్ను విశ్వసించడంతో పాటు ఆయన దూతల్ని విశ్వసించడంతో పాటు ఆయన గ్రంథాలను విశ్వసించడంతో పాటు ఆయన ప్రభవింపజేసిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి. లా నుఫర్రిఖు బైన అహదిం మిర్ రుసులి, ఆయన తన ప్రవక్తగా చేసి ప్రభవింపజేసిన ఏ ప్రవక్తకి మరే ప్రవక్తకి మధ్య వ్యత్యాసం అనేది చూపకూడదు. అల్లాహ్ ఈ ఆదేశం దృష్ట్యా, ఈ ఆజ్ఞరీత్యా ప్రపంచంలో నివసించే ప్రతి ముస్లిం యేసు వారిని, హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని ఎంతగానో అభిమానిస్తాడు, గౌరవిస్తాడు, ఆదరిస్తాడు కూడా. ఆ విషయానికి వస్తే అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వ జనావళి ఉద్ధరణ నిమిత్తం, లోకశాంతి నిమిత్తం 124,000 మంది ప్రవక్తల్ని ప్రభవింపజేస్తే, ఆ 124,000 మందిలో 315 మంది రసూల్ పదవిని కూడా వారు అలంకరిస్తే, ఆ 315 మందిలో వజ్ర సంకల్పులైన ప్రవక్తలు 5 మాత్రమే. ఆ 5 ఒకరు హజరత్ ఈసా అలైహిస్సలాం యేసు వారు. ఇదే విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తెలియజేస్తూ చెప్పిన మాట, వస్బిర్ కమా సబర ఉలుల్ అజ్మి మినర్ రుసుల్, దైవ ప్రవక్తల్లోని వజ్ర సంకల్పులైన ప్రవక్తలు ఎలాగైతే ఓర్పు సహనాలని పాటించారో ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా వారిలానే ఓర్పు సహనాల్ని అలవర్చుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపదేశించడమే కాకుండా వజ్ర సంకల్పులైన ఆ 5 ప్రవక్తల్ని ఒకే చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒకే ఆయతలో ప్రస్తావించడం కూడా గమనార్హం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వఇద్ అఖద్నా మినన్ నబియీన మీసాఖహుం వ మిన్కా వ మిన్ నూహిన్ వ ఇబ్రాహీమ వ మూసా వ ఈసా ఇబ్న మర్యం, అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తలతో తీసుకున్న యొక్క ప్రతిజ్ఞను గుర్తు చేస్తూ మీ నుండి కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాము, నూహ్ అలైహిస్సలాం నుండి కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాము, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, అలాగే ఈసా అలైహిస్సలాం యేసు వారి నుండి కూడా ప్రతిజ్ఞ తీసుకున్నాము. కనుక ఈ ఆయతలో మీరు, నువ్వు అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ప్రవక్త మూసా అలైహిస్సలాం, ప్రవక్త ఈసా అలైహిస్సలాం, ఈ 5 ప్రస్తావన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తీసుకురావడమే కాకుండా వీరు వజ్ర సంకల్పులైన ప్రవక్తలు, ఉలుల్ ఆజ్మ్ మినర్ రుసుల్ అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. అంటే ముస్లిములు యేసు వారిని కేవలం దైవ ప్రవక్తగా మాత్రమే కాకుండా ఆ దైవ ప్రవక్తలందరిలో 315 మంది రసూలైతే, ధర్మశాస్త్రం అనుగ్రహించబడిన యొక్క ప్రవక్తలైతే, ఆ 315 మందిలో అగ్రగణ్యులైన 5 ఒకరు అని ప్రపంచంలో నివసించే ప్రతి ముస్లిం విశ్వసించి తీరతాడు. ఆ రకంగా నేడు క్రైస్తవ సమాజాన్ని వదలి యేసు వారిని అభిమానించే మరో మతవర్గం, అతి పెద్ద మతవర్గం ఏది అంటే
ముస్లింలది వారి సంఖ్య దాదాపు 170 కోట్లు. ఇక రెండో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ లో మొత్తం అధ్యాయాలు 114. ఆ 114 అధ్యాయాల్లో 19వ అధ్యాయం ఏదైతే ఉందో పూర్తి అధ్యాయానికి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇచ్చిన పేరు ఏమిటంటే సూరతు మర్యం. అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉపదేశాల వెలుగులో మనం అర్థం చేసుకోవాలి అంటే హజరత్ ఈసా అలైహి ఇస్లాం యేసు వారి తల్లి గారి పేరు ఒక పూర్తి అధ్యాయానికి ఇవ్వడం జరిగింది. కనుక నా ప్రియమైన సత్యప్రియులైన సత్యాన్వేషకులైన సత్యాభిమానులైన క్రైస్తవ సహోదరులతో నేను చేసుకుంటున్న విన్నపం ఏమిటంటే సూరతు మర్యమని మర్యం అనే ఖురాన్లోని 19వ అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. అనేక విషయాలు ఏవైతే ఇప్పటి వరకు బహుశా మీరు కూడా విని ఉండరో అవి అక్షర సత్యాలై మీకు దర్శనమిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా హజరత్ మరియమ్ అలైహిస్సలాం వారిని ఉద్దేశించి ఆమెను ప్రస్తావిస్తూ వజ్కుర్ ఫిల్ కితాబి మరియమ గ్రంథంలో మరియం ప్రస్తావనను కూడా గుర్తు చేసుకో అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవీయడం జరిగింది. కనుక ప్రవక్త ఈసా అలైహిస్సలాం అంటే యేసువారు అలాగే ఆయన తల్లిగారైన మరియం గారి ప్రస్తావన ఖురాన్లో ఎన్నిసార్లు వచ్చింది అనేది ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే కేవలం ఆయన గారి తల్లి ప్రస్తావనను అల్లాహ్ సుబ్హానహు వతాలా తీసుకురావడమే కాకుండా ఆమె బాల్యంలో ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆమె పోషణ బాధ్యతను స్వీకరించిన యొక్క ప్రస్తావనను సందర్భాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా గుర్తు చేయడం అనేది కొసమెరుపు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నమాట ఫతఖబ్బలహ రబ్బుహ బిఖబూలిన్ హసనిన్ వ అంబతహ నబాతన్ హసన వ కఫలహ జకరియ్య. ఆ తర్వాత ఆమెకు అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించిన యొక్క మహదానుగ్రహాన్ని కూడా పేర్కొంటూ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట కుల్లమ దఖల అలైహ జకరియల్ మెహ్రాబ్ వజద ఇందహ రిజ్క ఖాల అన్నా లకి హాద ఖాలత్ హువ మిన్ ఇందిల్లా. ఎప్పుడెప్పుడైతే హజరత్ మరియం అలైహిస్సలాం వారు ప్రార్థన నిమిత్తం పరిమితమైన ఆ మెహ్రాబ్కి జకరియా అలైహిస్సలాం వారు వెళ్ళేవారు అప్పుడప్పుడు ఆమె వద్ద ఆమె చెంత ఆ యొక్క ఋతువులో పండని ఫలాలు ఇతరత్ర వస్తువుల్ని ఆయన చూసేవారు. చాలా ఆశ్చర్యమేసేది ఆయనకి ఋతువు కాని ఋతువులో పండని ఫలాలు అనేవి తన దగ్గర ఎలా ఉన్నాయి ఎలా వచ్చాయి. ఎందుకంటే ప్రవక్త జకరియా అలైహిస్సలాం తప్ప ఎవరు ఆ మెహ్రాబ్ దగ్గరికి వెళ్ళేవారు కాదు. మరి ఆ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నాక ఈ ప్రశ్నను ఆమెతోనే అడిగినప్పుడు ఖాలత్ ఆమె ఇచ్చిన సమాధానం మిన్ ఇందిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుంచి నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా తాను తలచిన వారికి లెక్కలేనంత జీవనోపాధిని ప్రసాదిస్తాడు అన్న ఒక మాటను కూడా ఆ సందర్భంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి కోసం అనేది తెలియజేయడం జరిగింది. కనుక ప్రవక్త జకరియా అలైహిస్సలాం ఋతువు కాని ఋతువులో లభించని యొక్క ఫలాల్ని చూసిన ఆయనకు సంతాన కోరిక కలిగింది. ఎప్పుడు అంటే వృద్ధాప్య దశలో. అంటే ఋతువు కాని ఋతులో ఫలాలను ప్రసాదించినా
ఆ సర్వశక్తిమంతుడైన అల్లా సుబ్హానహు తాలా ముసలి దశకు చేరుకున్న నాకు సైతం సంతానాన్ని ప్రసాదించగలడు అన్న కోరిక ఆయనకు జనించడం ఆ తర్వాత ఆయన అల్లాహను వేడుకోవడం ఆనక అల్లా సుబ్హానహు తాలా వృద్ధాప్యంలోను ఆ పుణ్య దంపతులకు సంతానాన్ని హజ్రత్ యహ్యా అలైహిస్సలాం వారి రూపంలో ప్రసాదించడం అనేది ఇటు ముస్లిం సమాజానికి తెలిసిందే అలాగే అటు క్రైస్తవ సోదరులకు కూడా ఇది బహిర్గతమైన సత్యమే ఏదేమైనప్పటికీ ప్రియమైన నా సత్యప్రియుల్లారా అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరి నిజారాధ్యుడు ఆయన మనకు సత్యాన్ని సత్యంగా చూసే సత్య దృష్టిని ప్రసాదించడమే కాకుండా ఆ సత్యాన్ని స్వీకరించ సాహసాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు అనుగ్రహించడమే కాకుండా ఆ సత్యం వెలుగులోనే జీవించే సద్భాగ్యాన్ని సద్బుద్ధిని కూడా ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. ఇంతసేపు మా మాటను శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.